చెప్పండి. మా రోడ్డా పనిచేయనోడు ప్రశ్నలు వేస్తూ ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు. చాలా సంతోషం, చాలా మంచి ప్రశ్న, ఎలా వేశారు కాబట్టి చాలా చక్కగా ఒక నిమిషం ఓపికగా ఉండండి. మరి ఫస్ట్ అదే చెప్పారు, ఏది రోడ్లు వేయలేదని చర్చకి సిద్ధం అని చెప్పేసి పేపర్లో చూశాను మొన్న. చర్చకి కాదు, డైరెక్ట్గా ఇన్స్పెక్షన్కి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే వార్డు వైజ్ ఏ పనులు చేశాము, నేను ఆ రోజు మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నాను 2014 నుంచి 2019 వరకు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాను నేను. జనసేన నుంచి ఒక 10 మంది, తెలుగుదేశం నుంచి ఒక 10 మంది, వైఎస్ఆర్సీపీ ప్రశ్న వేసిన వాళ్ళందరూ ఒక 10 మంది వస్తే వార్డు వైజ్ తిరుగుదాం, భీమవరం ప్రజలకు సమాధానం చెప్దాం. ఏ రోడ్డు మీద నడిచి ఎవరు ఏ రోడ్డు వేశారు, ఏం వేయలేదు, రోడ్డు వేసి రాయి వేసుకోకుండా ఎవడొచ్చాడు, రోడ్డు అయిపోయినా రాయిలు ఎవరు వేసేసుకున్నాడు, ఇవన్నీ కూడా రోడ్డు మీద తిరిగి మాట్లాడదాం. చిన్నబాబు గారి ఇంటి ముందు రోడ్డు వేసుకున్నాడో వేసుకోలేదో రికార్డు చెప్పుద్ది. డబ్బులు వేస్ట్ చేయకూడదని ఒక 4 లక్షలతోటప్పుడు సిమెంట్ రోడ్డు వేసే ముందు ఇక్కడ పైప్ లైన్ ఉంది చేయాలని చెప్పి తార్ రోడ్డు వేసాం. కానీ అదే 5 లక్షలతో మళ్ళీ రోడ్డు వేయాలంటే ఈ ప్రభుత్వానికి 4.5 సంవత్సరాలు పెట్టింది. ఎంత పెట్టింది? అది మీ చేతకందనం. ఎప్పుడు వేయాల్సిన రోడ్డు 4.5 సంవత్సరాల ధర తీసి సరే మీ ఇంటి ముందు మా ఇంటి ముందు అని మనం మాట్లాడుకోవడం కన్నా ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. నేను కౌన్సిల్లో ఉండగా కౌన్సిల్ సహాయంతో, భీమవరం నియోజకవర్గ ప్రజల సహాయంతో, ముఖ్యంగా పట్టణ ప్రజల సహకారంతో బస్టాండ్ చుట్టూ 1 కోటి రూపాయలు పెట్టి రోడ్డు వేసామండి. చిన్న వానస్తో ఒక అరడుగు నీళ్ళు నిండిపోయాడు అక్కడ. అక్కడ డ్రైన్ కూడా కట్టామండి, ఒక 20 లక్షలు పెట్టి 30 లక్షలు పెట్టి గుర్తులేదు కానీ అంకుల్ అన్నీ ఇస్తాను, నా దగ్గర డేటా ఉంది. అక్కడే కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇల్లు ఉన్నట్టు గుర్తు నాకు అక్కడ ఉంది. అక్కడ అక్కడ 1 కోటి రూపాయలు పెట్టి వేసామండి. పని అవసరం ఎక్కడో అక్కడ చేస్తామండి. మీరు మీ ఇంటి ముందు మా ఇంటి ముందు కాదండి. డెఫినెట్గా మీరు రోడ్లు వేయలేకపోయారని మీరు చెప్పుకోండి, కానీ ప్రజలు ఎక్కడుంటే అక్కడ రోడ్లు వేసాం. మేము ఎక్కడా లేని ఇల్లు లేని చోట అన్అఫీషియల్ లేఅవుట్లో ఒకే ఇల్లు కట్టుకుని 70 లక్షలు పెట్టి రోడ్డు వేసుకోలేదండి నేను. మున్సిపల్ డబ్బులు పెట్టి మున్సిపల్ డబ్బు అంటే నా సొంత డబ్బు, పాడు చేయకూడదు. ప్రజల డబ్బు అంటే మన జవాబుదారితనం ఉండాలని పనిచేసాడు మనం. నేను ఇన్స్పెక్షన్కి సిద్ధం అండి, వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నాను, తెలుగుదేశంలో కూడా రిక్వెస్ట్ చేస్తాను. దయచేసి రోడ్డు మీద తిరుగుదాం, మాట్లాడుకుందాం, ప్రజలకు సమాధానం చెప్తాను. నేను మీకు మీరు నాకు కాదు, ఎన్ని పనులు చేశామని మీకు ఛాలెంజ్ చేస్తున్నా, రాసుకోండి. 2014 నుంచి 2019 చేసిన పనిలో కనీసం 35% చేసి ఉంటారు మీరు పనులు ఈ 4.5 ఏళ్ళు. రాసి పెట్టుకోండి, కాగితంతో వస్తా. మున్సిపల్ కమిషనర్, ఎంఈ అందరు సంతకం పెట్టిన కాగితంతో వస్తానని చెప్పి సమూహంగా తెలియజేస్తున్నాను. ప్రశ్నించే ముందు పని చేయాలని ఆలోచన ఉండాలి. దయచేసి పబ్లిసిటీలు మానేయండి. సరే ఇప్పుడు చెప్పుకుంటున్నారు ప్రదాతలు దాతలు అని ఎవడో చెప్తున్నాడు నాకు, అభివృద్ధి దాత అని. భీమవరం ఈయన వల్ల గాలి పీల్చుకుంటుందంటే ఎలాగా, ఎప్పుడో పుట్టింది. మర్చిపోయిన మీ నాన్నగారు కూడా చేశాడు చైర్మన్ ఇక్కడ, గణ శ్రీనివాస్ గారు. ఆయన కూడా ఏం చేయలేదు అంటాడు భీమవరానికి, అన్నీ మీరే చేశారా. ఎంతోమంది చైర్పర్సన్లు వచ్చారు, చేశారు, మన తర్వాత ఎంతోమంది వస్తారు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. భీమవరం ఇప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఎవడ పరదలేడు పని చేయాలి, డబ్బా కొట్టుకోవడం మానేద్దామండి, ప్రజలకి జవాబుదారితో పని చేద్దాం. మరి బస్టాండ్ దగ్గర మీళ్ళు ఉందని నేను అనుకుంటున్నాను, అక్కడ కూడా కౌన్సిల్లో పనిచేసింది, ఆ రికార్డు కూడా ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మరి దానికి నేను చెప్పాలంటే మరి మీరు ఎప్పుడో 2004లో ఎమ్మెల్యే చేసి రోడ్డు వేసుకెళ్ళిపోయారంటే ఏం చేయాలి? ఇవన్నీ చిరాకు ప్రశ్నలు, చిరాకు మాటలు, వెనకాల వాళ్ళు చెప్పండి దయచేసి. మరి ప్రశ్నించే ముందు విధానం ఉండాలి, పద్ధతి ఉండాలని. మనం మాట్లాడుతూ వస్తే చాలా మాట్లాడాలి. సో ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం. రాజకీయం అనేది ఒక బాధ్యత, పెత్తనం కాదు. ప్రతి 5 ఏళ్ళకి ఎలక్షన్లు వస్తాయి. ఇది శాశ్వతం అనుకుంటే శాశ్వతంగా ప్రజలు పంపించే ఏర్పాటు చేస్తారు మన. ప్రతి 5 ఏళ్ళకి ఎలక్షన్ రాక మాందో మళ్ళీ పోటీ చేయగా మనం. దయచేసి తెలుసుకుంటారని తెలియజేస్తూ అలాగే గణ శ్రీనివాస్ గారు రిక్వెస్ట్ అండి, వెనకాల వాళ్ళకి చెప్పండి దయచేసి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదని. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినవి మళ్ళీ మీకే రిఫ్లెక్ట్ అవుతాయి, నేను మీకే సమాధానం చెప్పాలి.
పార్టీకి అంటే. మళ్ళీ మీరు బాధపడతారు కదా నేను నిజాలు మాట్లాడితే, దయచేసి అర్థం చేసుకుంటారని తెలియజేస్తున్నాను. జై జనసేన.